చింతపల్లి పట్టుకెళ్ళి అందులో 7 గ్రేడ్స్ వస్తాయి. హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. నేను కళ్యాణ్ కుమార్ కిలో, మీరు చూస్తున్నారు చిన్నార్టన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలోని కొద్దిగా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి నేను కాఫీ కోసం వీడియో చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో సడన్ గా నేను కాఫీ కోసం తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది సీజన్, డిసెంబర్ మంత్ కాబట్టి అందరు కాఫీ ఏరుతా ఉంటారు. కాఫీ ఏరిన తర్వాత ఆ కాఫీ బీన్స్ ని మనం డివైడ్ చేసిన తర్వాత ఉండే వర్క్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. యాక్చువల్ గా ఈ ప్లేస్ లంబసింగి లోపల అనమాట, ఒక మారుమూల గ్రామం, గొందిపాకలు అనే విలేజ్ ఇది. సో నేను అక్కడికైతే రావడం జరిగింది. ఇది చిన్న కాఫీ తోట. సో ఈ ప్లేస్ చూడడానికి కొద్దిగా విచిత్రంగా ఉంది, చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ అటుపక్క మొత్తం అడవి ఉంది. ఇక్కడ మనకు పాకిందంతా మిరియాలు అనమాట. సో ఈ కాఫీ తోటలోని చూసారా మనకి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అనమాట కాఫీ. సో నేను చాలా రోజుల నుండి కాఫీ కోసం అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఈరోజు కుదిరింది నాకు. సో ఇదనమాట కాఫీ. సో ఇదనమాట కాఫీ. సో ఈ లోపల మనకు కాఫీ బీన్స్ అయితే ఉంటాయి. ఇది కాఫీ బీన్స్. అంటే మనం కాఫీని ఏరిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ బాగా తెలిసిన, అంటే మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. అతని పేరు కుశలవుడు అనమాట. మనకు లంబసింగి నుండి ఒక మారుమూల గ్రామము, గొందిపాకలు అనే విలేజ్ అనమాట తనది. అంటే కాఫీ అనేసే కాదు, మనకు స్ట్రాబెర్రీస్ కానివ్వండి, మీకు స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అక్కడ నుండి ఆయన దగ్గర నుండి ఇంట్రడ్యూస్ చేసింది అతనే. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఒకటి, పైనాపిల్స్లోని కొత్త కొత్త రకాలు ఎలా ఉంటాయి అనేది, పనస అదే అంటే జాక్ ఫ్రూట్ అండ్ నెక్స్ట్ యాపిల్ తోటలు, ఇవన్నీ అతనే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో కాఫీ మనం కలెక్ట్ చేసిన తర్వాత, అంటే ఒక ప్లాంట్ నుండి, అంటే ఒక ట్రీ నుండి, మనకి ఇలాంటి ట్రీస్ నుండి మనం కలెక్ట్ చేసిన తర్వాత ఉండే వర్క్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్. సో ఇదనమాట మిషన్. సో ఇవి మనం కలెక్ట్ చేసిన కాఫీ, కాఫీ ట్రీస్ నుండి, అలాగే మొక్కల నుండి కలెక్ట్ చేసిన, ఇలా ఫ్రూటే కలెక్ట్ చేయాలి. అంటే మనకు దీనికన్నా ఇంకా బ్లాక్ అయిపోద్ది కదా కొన్ని, అవి అంతవరకు ఉండకూడదు. ఇలాగే మనకి ఈ స్టేజ్ లోనే మనం సేకరించాలి. మనం అలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సో ఇలా మనకు కాఫీ బీన్స్ ఇలా డివైడ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట కాఫీ బీన్స్. ఇప్పుడు దీన్ని మనం దీన్ని ఇప్పుడు ఆరబెట్టాలి అంకుల్, దీన్ని ఆరబెట్టాలి. దీన్ని ఇప్పుడు కడగాలి, దాంట్లో కడగకుండానే, అంటే ఇప్పుడు దాన్ని అలాగే రేపు ఒక రోజు కుల్లి అంటే మన దాంట్లో దాని ఏమంటాం, ఇలా ఒక పెట్టేస్తాం, అది పెట్టేసి జింక్ అంతా పోతుంది రేపటికి. మనం సో ఇది చాలా జారుగా ఉంది కదా, ఈ జారు పోద్దట, జారు పోద్ది రెండో రోజు, సెకండ్ డేకి పోద్ది. అండ్ దీని యొక్క పీల్ ఎక్కడికి వెళ్తున్నట్టు అంటే ఇక్కడ నుండి వస్తున్నట్టు. సో ఇదనమాట దాని యొక్క వేస్ట్. ఇది దీన్ని ఇంకేమైనా యూజ్ చేస్తారా గత్తం లాగా? మన గత్తమేమో, గత్తమే కదా, నిర్మాణమైన గత్తం. దీన్ని కుళ్ళించుకొని మన పొలంలో వేసుకోవటానికి బాగుంటుంది. అవును, అంటే మనకు ప్యాడీ గాని వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ గా వేయకూడదు, దీన్ని కుళ్ళించే వేయాలి. దాన్ని పూర్తిగా అంటే 1 ఇయర్ పాటు ఉంటది కదా, ఇలా 1 ఇయర్ ఒక 6 మంత్స్ అయితే కుళ్ళిపోతుంది. అంటే దీన్ని అరలరలుగా మనం చెయ్యాలి. దీన్ని ఏమంటాము, యూరియా వేసి, యూరియాతో అలాగా చల్లుకుంటూ ఇది నెట్ వేసేసుకుంటే మనకి కుళ్ళిపోతుంది ఒక 6 మంత్స్ లో, ఒక 6 నెలలో కుళ్ళిపోతుంది. దాని వల్ల యూజ్ చేసుకోవచ్చు మన ప్యాడీలో కానీ, ఏ పంటలు కానీ, మొక్కకైనా దేనికైనా వేయచ్చు. ఏం చేయాలి అంకుల్? ఇది వాచ్ చేసేయాలి అమ్మా, వాచ్ చేస్తాను. ఓకే, వాచ్ చేసి దీన్ని ఆరేసుకుంటాం. ఆరేసుకుంటే ఇది నంబర్ 1 కాపీగా మనకు వస్తుంది. సో దీని నుంచి మళ్ళీ మనకేమంటే, మళ్ళీ దీన్ని అంతా మన ప్రాసెసింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత
మెషినరీకి తీసుకెళ్లి అక్కడ చింతపల్లిలో తీసుకెళ్లి గ్రేడ్స్ వస్తాయి సో గ్రేడ్స్ అంటే మనం కాఫీ యొక్క సైజ్ ఏంటి ఉంటుంది క్వాలిటీ ఏంటి అనేది మనం అక్కడే డివైడ్ అవుతుంది డబుల్ ఏ గాని ఏ గాని బి గాని బిబి గాని ఇలాగా 7 టైప్స్ వస్తాయి అవును ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి అవి గ్రేడ్స్ అప్పుడు రోస్టింగ్ కి ఇస్తాం రోస్టింగ్ కి ఇచ్చినప్పుడు ఆ రోస్టింగ్ లో కూడా ఒక్కొక్క రేస్ లో ఇవ్వాలి ఓకే మీడియం లో హై ఇంకా అల్ట్రా హై అన్నట్టు ఏదో ఉంటాయి కదా మనకు ఉండేటటువంటివన్నీ కూడా గ్రేడ్స్ కు వారిగా ఒక్కొక్క రేస్ లో ఇచ్చి వాటిని రోస్ట్ చేసి రోస్ట్ దేని దానికి చేసేలి ఈ రేస్ లో కలపాలి అవును కలిపిన తర్వాత మళ్ళా వాటిని ఏమవుతుందంటే ఆ టేస్ట్ అనేది ఎవరికి ఏ రకమైనటువంటి టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ వస్తుంది అవును సో అదన్నమాట కాఫీ మాక్సిమం ఒక కాఫీ ప్లాంట్ చేసాము అంటే అది 3 ఇయర్స్ పడుతుంది కదా అంకుల్ అది మనకు పంట రావడానికి ఒక ప్లాంట్ నుండి సో ఆ ప్లాంట్ 3 ఇయర్స్ తర్వాత ఇలాగ వస్తుంది అన్నమాట సో చాలా పెద్ద వర్కే ఇది చాలా పెద్ద వర్కే చింతపల్లి పట్టుకెళ్ళి అందులో 7 గ్రేడ్స్ వస్తాయి కట్స్ విక్స్ బ్లాక్స్ రైతులకి ఇవన్నీ అవసరం లేదు మనం మార్కెటింగ్ చేస్తాం కాబట్టి మనకు అవసరం అవునా దీన్ని మనము అంటే ఆడించేసిన తర్వాత అంటే పచ్చిది మనం అంటే ఇప్పుడు ఈ బీన్స్ ఇక్కడ డైరెక్ట్ గా కాకుండా కొద్దిమంది నీడలో ఆరబెడతారు కదా అది ఎలాగా నీడలో ఆరబెట్టడం అనేది నీడలు ఆరబెట్టడం అనేది కాదు సో మిడ్ డే టైంలో మంచి ఎండ 12 గంటల టైంలో మనం ఏం చేస్తామంటే చిన్నగా దోమ తెర కప్పుతాం ఈ బీన్స్ వచ్చేసి పగుళ్ళు రాకూడదు పగిలిపోయి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది ఇంకా ఎండలో మనం చూపామంటే ఎక్కడో ఒకక్కడ చిన్న చిన్న వస్తుందా పగుళ్ళు అవుతాయి ఇదిగో ఇలా వచ్చింది చూడండి ఇలాగా ఇలాగా అది అలాగ వస్తుంది అది మామూలు అది వస్తుంది అది కాకుండా బాగా ఆరిన తర్వాత ఎక్కడో నలిగి అది నలగకుండా ఈ బీన్స్ ఉంది కదా ఇది పగలకుండా మనం ఇది చేస్తాం ఏమంటే మన దోమ తెర కప్పుతాం ఇది చెర్రీ అన్నారు కదా ఇదే కదా నంబర్ 2 కింద దీన్ని ఏమీ లేని రోజున మనం దీన్ని ప్రాసెస్ చేస్తే ఇది ఒక దీని టేస్ట్ వేరుగా ఉంటుంది దీంట్లో ఉండేటటువంటి కిక్కు కొంచెం చేదు గుణము ఎక్కువగా వస్తుంది దాంట్లో ప్యూర్ గా వస్తుంది సో అది బాగా ఆరిందా అది అది ఇందులో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి పండగ నుంచి చేసేటన్నీ కూడా మనం ఏం చేస్తామంటే చెర్రీ చేసేస్తాం ఇంటూ అక్కడికి తగ్గిపోతుంది కనుక చెర్రీ చేసేస్తాం సో మనకు కంప్లీట్ గా అదంతా అయిపోయిన తర్వాత ఆరబెట్టి గ్రేడ్ చేసిన తర్వాత మనకి ఇది రోస్ట్ రోస్ట్ చేయడానికి కదా అంకుల్ ఇది సో ఇది పౌడర్ కి సో ఇది చేసేదంతా కూడా ఈ బీన్స్ మనకి ఇలాగ రోస్టెడ్ బీన్స్ వస్తాయి రోస్టెడ్ బీన్స్ తీసుకున్నాము మనం దాన్ని ఏం చేస్తామంటే మనం కొన్ని కొన్నిగా సో ఇది అన్నమాట ఇది ఇది కలర్ ఎలా వచ్చింది ఇది ఇది మనం రోస్ట్ చేసిన తర్వాత రోస్ట్ చేసిన తర్వాత వస్తుంది అంటే ఒక ఫ్యామిలీకి మనం ఆడుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట సో ఇది మనకు ఇక్కడ పెట్టాలి కదా కొద్దిగా ఉంది లోపల దీని నుంచి వచ్చినటువంటి పౌడర్ ఇది పౌడర్ ఇలా ఉంటుంది దీన్ని మనం ఇంట్లోనే మనం యాక్ చేసుకోవచ్చు దీన్ని ఇంట్లోనే తయారు చేసి ఓన్ గా ఆర్గానిక్ లోనే మనం అందించే ఎవరికైనా కావాలనుకుంటే మనం ఆర్గానిక్ లోనే మనం అందించవచ్చు ఓకే అంటే ఎవరైనా సరే ఆడించుకోవాలంటే సో ఇది దీని ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఈ చిన్న మిషన్ ద్వారా దీని నుంచి మనం వెంట వెంటనే మనం టేస్ట్ చేయాలి అనుకుంటే దీని నుంచి మనం ఇక్కడ వేసుకొని ఇక్కడ వచ్చేసి హీట్ వాటర్ మన డికాక్షనే తాగాలి ఆ టేస్ట్ ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే ఇది కాఫీ మేకరా మేకర్ ఓకే కాఫీ మేకర్ వేడి నీరు దాంట్లో వేసుకొని మనకు కావాల్సిన డికాక్షనే వస్తుంది దీంట్లో అవును ఫిల్టర్ ఇది ఫిల్టర్ మా ఈ ఫిల్టర్ ని మనం రెండు అక్కడ వేసినటువంటి ఇది ఒక 2 సార్లు ఇలాగ మనం చేసినట్టయితే మంచిగా డికాక్షన్ వస్తుంది దాన్ని ఆశ్రవదించే వాళ్ళు అలా కూడా అంటే ఒకేసారి అయిపోతుంది అన్నమాట ఇది ఇది బాగుంది చిన్నగా సో దీని నుంచి కూడా ఇంకొక రకమైనటువంటి ఇది ఉంటాము దీన్ని ఇక్కడ ఏం చేస్తామంటే
దీంట్లో మనం కాఫీ పౌడర్ వేసుకుంటాము అవును దీంట్లో వాటర్ వేస్తాం అవును ఈ వాటర్ వేసి చిన్నగా మనకి ఇంటిలోకే కావాలి అనుకున్నప్పుడు అవును దీన్ని ఏం చేస్తాం అంటే మనం దాన్ని ఓనగా ఇది కూడా మన కేవలం ఒక డికాషన్ మాత్రమే ఓకే వస్తుంది ఫిల్టర్ కాఫీ ఆ ఫిల్టర్ కాఫీ రావాలి అనుకుంటే మనం దీని నుంచి మనం అక్కడ పెట్టి స్టవ్ లో పెట్టగానే చిన్నపాటి స్టవ్ లో పెట్టగానే ఇక్కడికి అంత అందులో మనం వేసినట్టు వాటర్ అంతా కూడా దీంట్లో స్ట్రీమ్ అయి వచ్చేస్తుంది అదే ఆ వేపర్ అనేది ఇక్కడికి వస్తుంది స్ట్రీమ్ అనేది ఇక్కడికి వచ్చి కలెక్ట్ అవుతుంది దీని నుంచి మనం ప్యూర్ గా ఓకే ఇది కూడా మనం సో మంచి ఇది కూడా కాఫీ మేకర్ ఓకే ఇది లేనప్పుడు ఫోన్ గా ఓకే మనకి మెషిన్ లేనప్పుడు ఇది యూస్ చేస్తాం ఏంటి అది ఇది కూడా సో సేమ్ వర్క్ కాకపోతే సైజులు చాలా చిన్నగా ఉంది మనం ఎక్కడైనా క్యారీ చేయొచ్చు పనితనం బాగుంటది సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే బీన్స్ పెట్టేసి బీన్స్ దీంట్లో వేసుకొని సపోజ్ గా ఇప్పుడు కూల్ అయిపోయి ఈ బీన్స్ ని మనం ఇలా పెట్టేసి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే ఇక్కడికి వచ్చేసి మనకు సేమ్ ఇప్పుడు పౌడర్ లాగా వస్తుంది ఇలాగా ఇదే పౌడర్ అలాగే వస్తుంది ఈ పౌడరే వస్తుంది ఓకే అలాగే వస్తుంది ఈ పౌడర్ వచ్చి మనకు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సో అలా తిప్పుకోవడమే ఇలా తిప్పుకోవటమే ఇది మాన్యువలే ఇది పవర్ తో పని చేస్తుంది ఇది పవర్ లుగా పని చేస్తుంది దానికి పవర్ అవసరం లేదు నెక్స్ట్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అండ్ మీరు కానీ కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదో ఒకసారి చూడండి నా కోసం అప్ప థ్యాంక్ యూ సో మచ్ బై బై